నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మ. పెళ్లిళ్ళ గురించి మనం చాలా మాట్లాడుకున్నామండి, కాకపోతే పెళ్లి అయిన వాళ్ళ గురించి మాట్లాడుకున్నాము. జీవితంలో పెళ్లి చేసుకోకపోతే ఎటువంటి సమస్యలు వస్తాయంటారు? అసలు ఇక్కడ మనం మాట్లాడుకోవాలంటే పెళ్ళే ఒక సమస్య. ఓకే, అంటే చేసుకున్నా సమస్యే, చేసుకోకపోయినా సమస్యే. పెళ్ళి అనే పదంతో సమస్య స్టార్ట్ అవుతుంది. చేసుకుంటే ఒక సమస్యలు, చేసుకోకపోతే ఇంకో సమస్యలు. బట్ వన్ థింగ్, ఏమవుతుంది అని అన్నారు కదా, ఒంటరితనం ఉంటుంది సార్. చాలామంది జీవితాలు నేను చూశాను కదా. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది ఏమనుకుంటారంటే, అబ్బా పెళ్ళిళ్ళొద్దు గిళ్ళిళ్ళొద్దు, అబ్బా అన్నీ జరిగిపోతున్నాయి కదా హ్యాపీగా, నాకేం అవసరం లేదు, పెళ్ళక్కర్లేదు అనుకొని చాలామంది 40 ఇయర్స్ వచ్చేదాకా పెళ్ళిళ్ళు చేసుకోకుండా కుటుంబం కోసం అట్లే మునిగిపోయి ఉంటారు. వినండి వినండి, చాలామంది చరిత్రలు నాకు తెలుసు. కొంతమంది కుటుంబం కోసము, మీరు అన్నట్టు త్యాగాలు చేసి 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 40, 45 ఏళ్ళు, 50 ఏళ్ళు వచ్చేదాకా ఎవరికి వాళ్ళు ఆ కుటుంబంలో పెద్దవాళ్ళ కోసం ఉన్నారనుకోండి, పెద్దవాళ్ళు వెళ్ళిపోతారు. అట్లాగే అక్క చెల్లెళ్ళ కోసం ఉన్నారనుకోండి, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు పిల్లలతో బాగుంటారు. లేదా అన్నదమ్ముల కోసం ఉన్నారనుకోండి, వీళ్ళు పెళ్లి చేసుకుని వీళ్ళు సెటిల్ అయిపోయి వీళ్ళు హ్యాపీగా ఉంటారు. వీళ్ళకి దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు ఒంటరితనంతో మిగిలిపోతా ఉంటారు. అప్పుడు ఏం చేయాలా? 45 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏం చేయాలి? 50 ఏళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు పెళ్లి గురించి ఆలోచించడం మొదలు పెడితే అప్పుడు ఎలాంటి పార్ట్నర్ వస్తారు? సరే వచ్చారు అని అనుకుందామండి, కేవలం ఆ పార్ట్నర్ ఎంతవరకు ఉంటారు, ఏ విధమైనటువంటి జీవితం ఉంటుందంటే, సరే అప్పటికైనా కళ్ళు తెరిచి పెళ్లి చేసుకున్నారు కాబట్టి మంచి జీవితమే ఉందనుకుంటాం. అసలు ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అని అంటే, పెళ్లి చేసుకోకపోవడం వల్ల ఏంటి వచ్చే సమస్యలు? సమస్యలు ఏంటి సార్? మంచి వచ్చాడు, తప్పో ఒప్పో, ఒక లైఫ్ పార్ట్నర్ అనేది ఉంటే ఆ భరోసా డిఫరెంట్గా ఉంటుంది. భరించలేనటువంటి పార్ట్నర్, భరించలేనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాడో, ఉన్నటువంటి ఆమె, లేకపోతే ఇంకా వివిధ కారణాలతోటి అసలు ఆ సంసారం చేయటం అనేది వీలు కాదు అనేటటువంటి క్షణంలో ఎవరికి వాళ్ళు విడిపోండి, ఎవరికి వాళ్ళు జీవించేస్తారు. బట్ అప్పుడు ఏదో ఒక ఆసన వీళ్ళ జీవితానికి ఉండదు, పిల్లలో లేకపోతే వాళ్ళకంటూ ఒక జీవితం కొంత నడిచి వస్తారు కాబట్టి ఒక టార్గెట్ ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళు. అది పక్కన పెడితే పెళ్ళి చేసుకోకుండా ఉన్నవాళ్ళు, మీరన్నట్టు ఈ సెక్టర్ ఆఫ్ పీపుల్ ఏమవుతుంది అని అంటే సార్, వాళ్ళకి ఏదన్నా వచ్చింది అని అంటే వాళ్ళకి షేర్ చేసుకోవడానికి ఎవరు ఉంటారు చెప్పండి? వాళ్ళ బాధ ఇప్పుడు ఇంట్లో ఎవరి కోసం త్యాగం చేస్తున్నారో వాళ్ళకి చెప్పారనుకోండి, వీళ్ళని ఎలా తీసుకుంటారో తెలుసా? స్వార్థపరుల కింద తీసుకుంటారు. అంటే ఏదో మమ్మల్ని వీడేదో పోషించేసేస్తున్నాడని, వీడేదో మా మూలంగానే వీడికి పెళ్లి కావట్లేదని, మా కోసం త్యాగం చేసేసాడని మాట్లాడుతున్నారు, వీడిని మేము చేసుకోవద్దన్నామా అని చెప్పేసి అని కన్న తల్లిదండ్రులు మాట్లాడిన జీవితాలు నాకు తెలుసు, తోడపుట్టిన వాళ్ళు మాట్లాడిన జీవితాలు నాకు తెలుసు, చాలామంది ఉన్నారు ఇట్లాగా. అట్లాగే ఆడపిల్లలు ఆ జీవితం కోసం మిగిలిన ఆడపిల్ల, ఒక ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారనుకోండి, ఆ ఇంటికి మగదిక్కు లేదనుకోండి, మగదిక్కు ఉన్నా కూడా ఈ ఆడపిల్ల బాధ్యతలు పొరపాటును తీసుకుంది, లేదా చదువుకుంది, ఒక ఉద్యోగం చేస్తుంది అని అనుకున్నాం అనుకోండి, మిగిలిన వాళ్ళందరి కోసం ఈ అమ్మాయి పెళ్ళి చెయ్యకుండా ఆపిన కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. పాప వీళ్ళు ఒంటరిగా వాళ్ళ యొక్క బాధను కానీ మనసు ఎప్పుడైనా బాధపడినప్పుడు షేర్ చేసుకోవడానికి బయట స్నేహితులు ఉంటారు, ఎంతవరకు ఉంటారు సార్? పరిమితం. బట్ లైఫ్ పార్ట్నర్ ఉంటే దట్ ఈస్ డిఫరెంట్, ఒక భరోసా జీవితాంతం వరకు. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం సార్ నేను ఏం చెప్తాను అని అంటే, లైఫ్ పార్ట్నర్ ఉండడం వల్ల మనకు బాగాలేదనుకోండి, ఇప్పుడు భార్య ఉంది, రోగం వచ్చింది, లేదా జ్వరం వచ్చింది, ఒక టాబ్లెట్ తీసుకొచ్చి వేస్తాడు, అది ప్రేమగా వేసేవాడు ఉంటాడు, లేకపోతే ఇవి లేకపోతే నాకు జీవితం లేదు అని చెప్పేసి అని ఆత్మను పెట్టి చేసేవాడు ఉంటాడు జ్వరం తగ్గేదాకా, లేదు అమ్మ ఇది మంచాన పడిందంటే నాకెవడు వండి పెడతాడు, రేపొద్దుడి నుంచి నేను హోటల్లో తినాలి, నా పిల్లలకి ఎవడ వండి పెడతాడని వాడి స్వార్థం కోసమైనా టాబ్లెట్ తీసుకొచ్చేస్తాడు. కనీసం ఒక కన్సర్న్ ఉందిగా. ఓకే, అదే ఒకటి. రెండోది ఏంటి అని అంటే, మనము అనేటటువంటి వాళ్ళము ఒక సెక్యూరిటీ అనేది డెఫినెట్గా ఒక సమాజం ఇస్తుంది సార్ దీంట్లో. అంటే ఇక్కడ మళ్ళీ కొంతమంది భయపడతారేమో, ఏది అంటే మేము వదిలేస్తున్నామేమో, వదలకూడదేమో, ఈ జీవితాన్ని ఇలాగే భరించాలేమో అనుకున్న వాళ్ళకి చెప్పట్లేదమ్మా. నేను చెప్పేది ఏంటి అంటే, పెళ్ళి అంటే ఎంత సెక్యూరిటీని ఇస్తుంది అనేది మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నా. దాన్ని దుర్వినియోగం చేసే వాళ్ళతో ఉండాల్సిన అవసరం లేదు, చేసుకునే వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ. అది ఏమవుతుందంటే, ఒక భరోసా ఇస్తుంది, మానసికమైనటువంటి పరమైనటువంటి భరోసానిస్తుంది పెళ్ళి అనేది. సార్ ఒక్కటి సార్, చాలామంది ఇంట్లో మగవాడు సంపాదనాపరుడు కాకపోయినా ఆడవాళ్ళు భరిస్తారు. అవును, ఆడవాళ్లే సంపాదనతోటి ఆ ఇల్లు మొత్తం నెట్టుకొచ్చే వాళ్ళు ఉన్నారు సార్, కానీ భరిస్తారు. ఎందుకో తెలుసా సార్? సోషల్ సెక్యూరిటీ. ఎస్, అన్ని విధాల మానసికంగా సోషల్ సెక్యూరిటీ.
తర్వాత అలాగే మగవాడు ఉన్నాడు, భార్య నాకు నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు ఉన్నారు సార్. పెళ్ళి చేసుకున్న వెంటనే మంచం అదేంటి, ఒక యాక్సిడెంట్ జరిగి మంచంలో 20 ఏళ్ళు భార్యకి సేవలు చేస్తూ మళ్ళీ పెళ్ళి చేసుకోకుండా బ్రతికినటువంటి భర్త గురించి నాకు తెలుసు. అలాగే ఒకనొక సిచ్యుయేషన్లో ఆవిడకి దాన్ని మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి ఎంత భయంకరంగా అంటే ఆవిడ ఆవిడని ఎక్కడా కూడా మెంటల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళలేదు సార్, తీసుకెళ్ళలేదు. ఇంట్లోనే పెట్టి ఆవిడ మనుషులు ఇట్లా తలుపు తీస్తే మీద పడి రక్కేసి పీకేసి కొట్టేసేసేదన్నమాట. అలాంటి భార్యని 40 ఏళ్ళు భరించిన భర్త గురించి నాకు తెలుసు. అవును, వీళ్ళందరూ ఎందుకున్నారు సార్, ఎందుకున్నారు అనంటే బంధం ఒకటి ఏర్పడింది కాబట్టి ఆ జీవితానికి సెక్యూరిటీ ఇచ్చారు, నన్ను నమ్ముకొని వచ్చింది కదా కాబట్టి నేను ఇవ్వాలి కదా జీవితం, నేను లేకపోతే తన ఏమవుతుంది అనేటటువంటి బాధ్యత తీసుకున్నారు. అది పెళ్ళంటే ఓకే. అలాగే భర్త ఎందుకు పనికిరాడు సార్, ఎందుకు 24 అవర్స్ తాగుతూ ఉంటాడు? ఇక్కడ కాదు, మనం ఈ జీవితాలని సామాన్యమైనటువంటి కింద తరగతి రోజువారి కూలి పనులకి వెళ్ళేటటువంటి జీవితాల దగ్గర నుంచి మనము సినిమా తారల జీవితాల వరకు మనం చూడొచ్చు, ప్రొఫెషనల్స్లో ఉన్న విమన్ని కూడా చూడొచ్చు. ఈ కుక్క చాకరీలు చేసి ఈవిడ సంపాదిస్తూ ఉంటే వాడు నిరంతరం తాగి పడిపోయి ఉంటాడు సార్, వదిలిపెట్టరు. పిల్లలు కూడా ఉండరు, అయినా సరే వదలరు, ఉంటాడు. ఎందుకోసమో చెప్పమంటారా? సోషల్ సెక్యూరిటీ, మానసిక పరమైనటువంటి ఒక భద్రతా భావాన్ని కలిగి ఉంటాం మనం. సమాజంలో కూడా ఏంటి అనంటే అంత దాని గురించి అంటే ఒక ఒక సెక్యూరిటీ అనేది సమాజపరంగా కూడా ఆ పెళ్ళి అనేటటువంటి దానితో వస్తుంది. ఇక్కడ మనం ఇకపోతే చాలామంది ఇలా పెళ్లి చేసుకోకుండా బాధ్యతల వలయంలో కొట్టుకుపోనివ్వండి, లేకపోతే అన్ని సుఖాలు బయట దొరుకుతున్నప్పుడు పెళ్లితో నాకేం సంబంధం అని చెప్పేసి అని అనుకున్న వాళ్ళు కానీ 60లు వచ్చిన తర్వాత 40లో ఆలోచించడం మొదలుపెట్టి 60లు వచ్చిన తర్వాత పశ్చాత్తాపడి కళ్ళ నీళ్లు పెట్టుకున్న వాళ్ళు కోకొల్లలున్నారు సార్. ఎందుకు అనంటే అరే మేము పడిపోతే, నేను చెప్పాను కదా అప్పటి వరకు వాళ్ళు కుటుంబ సభ్యులు ఉన్నారన్న భరోసాతో ఉంటారు, ఫ్రెండ్స్ ఉన్నారన్న భరోసా, ఎవరైనా ఎవరి జీవితాలు వాడివి, కొంతకాలమే మనతో ఉంటారు, జీవితాంతం మనతో ఉండేది ఇద్దరే ఇద్దరు సార్, భార్యకి భర్త, భర్తకి భార్య, వాళ్ళకి పిల్లలు అంతే. ఓకే, పిల్లలు కూడా తర్వాత ఉండరు, భార్య భర్తలే సార్. ఒకటి అంటే మనం ఇక్కడ వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ మాట్లాడొద్దు మనం, ఎందుకంటే వాడు విదేశాల్లో ఉండనివ్వండి కనీసం డబ్బనే పంపిస్తున్నాడు కదా, పంపించిన వెధవుల గురించి మనం మాట్లాడుకోవద్దు, పంపించిన మహాతల్లుల గురించి అసలు మనం మాట్లాడద్దు, చూడని మహాతల్లులు మహానుభావుల గురించి అసలు మాట్లాడుకోవద్దు. వీ విల్ థింక్ పాజిటివ్, విల్ టాక్ పాజిటివ్. కనీసం పిల్లలు ఉన్నారు కదా, ఇప్పుడు తల్లిదండ్రులు చూసుకునే పిల్లలు లేరా సార్, భుజాల మీద మోసే పిల్లలు లేరా? చాలామంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు. సిగ్గుపడాలి, ఏది తల్లులను చూడనాళ్ళు, తండ్రులను చూడనాళ్ళు, తల్లిదండ్రులను చూడనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం త్యాగాలు చేసిన పిల్లలు కూడా ఉన్నారు సార్. కనీసం వాళ్ళు ఉంటారు అంటే ఒక కుటుంబంతో వచ్చేటటువంటి భద్రత, పెళ్ళి అనేది ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేస్తుంది, ఆ కుటుంబం సామాజిక భద్రతనిస్తుంది, ఇది మనం తెలుసుకున్నటువంటి జీవిత సత్యం. కాబట్టి ఎవరైనా సరే కుటుంబం, ఇంకొక విషయం సార్ ఇక్కడ చాలా ఉన్నాయి ఏంటి అనంటే కొంతమంది స్వార్థపరమైనటువంటి బంధువులు కానివ్వండి, అక్క చెల్లెళ్ళు కానివ్వండి, అన్నదమ్ములు కానివ్వండి, తల్లులు తండ్రులు కానివ్వండి, ఇంటి భారాన్ని మోసేటటువంటి ఒక ఆడపిల్లని తయారు చేసేస్తారు ఆ ఇంటికి, లేదా ఒక మగపిల్లవాడిని తయారు చేసేస్తారు ఆయన. అరే నువ్వేరా ఇంటిని చూసుకోవాలి, అరే నువ్వు లేకపోతే ఎలాగరా, అసలు ఎంత తీపి చాక్లెట్లు వాడికి తినిపించేసి ఆమెకి తినిపించేసి ఎంత మత్తులో పడేస్తారు అనంటే, ఈ అమ్మాయికి పెళ్ళైన తర్వాత కూడా నా కుటుంబమే నాకు కావాలి అనుకునేటట్టు చేసి ఈ కుటుంబాన్ని నాశనం చేసుకుని ఆ అమ్మాయిని ఒంటరిదాన్ని లేదా అతన్ని ఒంటరివాడిని చేసినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు. ఒంటరి జీవితం అనేది ఎప్పుడు ఉండాలంటే సమాజానికి నీ అవసరం ఉండి సమాజం నీతో మింగిలైనప్పుడు నీకు ఎప్పుడు ఒంటరితనం ఉండదు. అది కాకుండా ఒక అది కూడా ఒక సెక్టర్ ఆఫ్ దీని వరకే వస్తుంది సార్. నేను ఇందాక చెప్పాను కదా 60లు వచ్చిన తర్వాత సమాజం మనల్ని పట్టించుకోదు, మనం సమాజంలోకి వెళ్ళాం, ఎందుకంటే వాళ్ళకి మనకు అంతరాలు చాలా తేడా ఉంటాయి, మనం ఎంత గొప్ప లెజెండరీస్ అయితేనో మనం చచ్చేదాకా మనతో పని ఉంటుంది, మరి మిగిలిన జీవితాలు ఏం కావాలి? కాబట్టి ఒక సెక్యూరిటీ అవసరం,
పెళ్ళి అనేది ఒక సెక్యూరిటీ. లైఫ్ పార్ట్నరు ఎప్పుడూ కూడా ఎవరి కాళ్ళు నేను పోషిస్తున్నానో, లేకపోతే దొరికింది కదా చేసుకున్నామనో, లేకపోతే వీడు కాబట్టి ఏదో చిన్న చండాలన్నీ మాట్లాడుకుని చండాలన్నీ వస్తాయి. పెళ్ళి అంటే ఒక సెక్యూరిటీ. తల్లిదండ్రులైనా పెళ్లి చేసేటప్పుడు, తల్లిదండ్రులైనా చేసుకునేటప్పుడు, పిల్లలైనా ఆలోచించాల్సినటువంటి విషయము ఇట్స్ ఎ సోషల్ సెక్యూరిటీ. షూర్, ఎందుకంటే ఆ సోషల్ సెక్యూరిటీతో మనకి సంబంధించినవన్నీ ఉన్నాయి కాబట్టి. ఎస్, సోషల్ సెక్యూరిటీ మనకి సంబంధించినంత వరకు మన మనసుకు కూడా సెక్యూరిటీ అన్ని విధాలుగా, అది మనకి అండగా నిలిచేటటువంటి ఒక అద్భుతమైనటువంటి బంధం. అది ఉండాలి, ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ ఉండాలి. కర్మలకాలో పార్ట్నర్ చనిపోతేనో, లేకపోతే కర్మలకాలో డివోర్స్ తీసుకుంటేనో, కర్మలకాలో ఇంకోటి ఉండేనో, దాన్ని మళ్ళీ పునరుద్ధరించుకునేటటువంటి ఏర్పాట్లు చేసుకోవాలని నేను ఎప్పుడు అభిలషిస్తాను సార్. ఫస్ట్, ఎందుకనంటే మాట్లాడే వాళ్ళు ఎవరు, వీళ్ళకి జీవితాలనివ్వరు. మాట్లాడినంత వరకే ఉంటాయి తప్ప, మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా వీళ్ళకి జీవితాలనివ్వరు. ఎవరి జీవితం వాడిదే, ఎవడి తోడు వాడిదే, ఎవడి అన్న వాడిదే. ఎస్, కాబట్టి ఎవ్వరు కూడా జీవితంలో పెళ్ళి అనేటటువంటిది ఇన్ టైంలో కరెక్ట్ పర్సన్ని చూస్ చేసుకొని ఒకటికి 4 సార్లు ఆలోచించి అడుగు పెట్టి ఆ బంధాన్ని పటిష్టం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. షూర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ముఖ్యంగా చాలామంది స్పీకర్స్ ఉంటారు, సో తెర ముందుకు వచ్చి మాట్లాడాలి అనేటువంటి ఆలోచన ఎవరికైనా ఉన్నా సరే, మిస్టర్ నాగ్ అఫీషియల్ అని ఆయన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు ఖచ్చితంగా పర్సనల్గా ఫాలో అయ్యి అయినా సరే మీరు సుమంటి ఆఫీస్ దాకా రావచ్చు. అండ్ దాంతోపాటు ప్రియా చౌదరి గారు ఎప్పటికప్పుడు క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు, సో మహిళలకు సంబంధించినటువంటి క్లాసెసే స్పెషల్గా ఎవ్రీ వీక్ ఉంటాయి, అది మీరు ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే. సో వాటిని కనుక మీరు ఫాలో అయ్యి ఆ క్లాసెస్ కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే, వర్క్షాప్స్ అయినా సరే పర్వాలేదు, అండ్ కొంతమంది అపార్ట్మెంట్స్లో కానీ లేదా బయట ఎక్కడైనా సరే మెడిటేషన్కి సంబంధించినటువంటి క్లాసెస్ కానీ ప్రియా చౌదరి గారితో కావాలి అనుకుంటే, మిస్టర్ నాగ్ అఫీషియల్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు మెసేజ్ పెట్టినా పర్లేదు, దాని నుంచి అప్డేట్స్ వస్తాయి. లేదు అనుకుంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి మీకు పర్సనల్ కౌన్సిలింగ్ అయినా ఫినాన్షియల్ కౌన్సిలింగ్ అయినా, లేదంటే చాలామందికి ఒక క్లాస్ ఉంటే మాకు ఉండేటువంటి డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన ఉంటే, లేదా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి విషయాలు ఏమైనా ఉంటే వాటిపై క్లారిటీ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి, అండ్ మీ అభిప్రాయం ఏదైనా సరే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో మాత్రం పోస్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.